కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్రమా, మీ దర్శనము వలన ధన్యుణ్ణైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుణ్ణైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక ముద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడ ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్య ఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడు నగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశమే ఉండుట అని అన్నియును దైవక మొగుట ఘటనల తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లా ఆచరించవలేనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను. ఓ ధనలోభా, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపు. ప్రతి మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములో ఘోషించుచున్నవి. సత్కర్మలు ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడు ఇటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను. అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందు స్నానము చేయవచ్చును. ప్రాతకాల స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలేను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము. కార్తీక మాసమందు స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగిరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇటుల ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ట, చాతుర్మ్యాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దాన్ని ఆచరించవలేను? ఇది వరకు ఎవ్వరైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానమెట్టిది, సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను. అందులో అంగీరసుడు ఇట్లు చెప్పాను. ఓయి వినుము, చాతుర్మ్యాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువుకు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మ్యాస వ్రతమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలను చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకుంటుని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొలుత కృతయుగమ్మున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చునియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండను, చతుర్బాహుండను, కోటి సూర్య ప్రకాశమానుండను అగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకిలిత హస్తాలతో నిలబడి ఉండను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమియో తెలియనివాని వలె మందహాసముతో ఇట్లనే, నారద నీవు క్షేమమే కదా, త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు.
మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచంలోనే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబును నీ వెరుగని విషయములు తెలియనూ లేవు, ఏవియనూ లేవు. అయినను నన్ను వచింపు మనుటకే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తులు అగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడనివి పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మలను అనర్చి రక్షింపమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరి భక్తవత్సలకు శ్రీహరి గాంచి వీరు నెట్లు తరింపచేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తవ వనమాలాధ్యాల అలంకారుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికర్మకు నైమిసారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పొంగవులు స్వయంగా తమ ఆశ్రమములకు కరుదించిన సచిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు శ్రీ లక్ష్మీనారాయణను స్తోత్రముగాంచిరి. శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం. లక్ష్మీక్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. కార్తీక పురాణము 18వ రోజు పారాయణము సమాప్తము.